చేస్తున్నారు పది నిమిషాల్లో కార్యక్రమం చెన్నై కూచిపూడి ఆర్ట్స్ అకాడమీ చెన్నై పది నిమిషాల్లో మేనేజింగ్ డైరెక్టర్ ఫన్ పార్క్ వారికి ఆహ్వానించడం ఆపన్న హస్తం అందించి మహోన్నతమైన శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారు ప్రతి నెల కళాకారులకి మెడిసిన్స్ అందజేస్తున్నారు ఈ దేవుని ప్రార్థన చేసేటప్పుడు దయచేసి వారి ఉన్నాం దేవుని ప్రార్థన నటరాజస్వామి కొలువై ఉన్నటువంటి నిలయం ప్రస్తుతిస్తూ ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా విజయవంతంగా కొనసాగాలని కోరుకుంటూ భగవద్ ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం నమస్తే అండి నా పేరు భావన సేవ కూర్చోండి ఆర్టిస్ట్ బాగుంది మొట్టమొదటి పర్లేదా డిస్టెన్స్ చెప్పండి చెప్పండి ప్రపంచంలోనే మొట్టమొదటి వరల్డ్ కూచిపూడి డేని మనం ఈ రోజు ప్రారంభించడం జరిగింది వెంపటి చిన్న సత్యం గారి 91వ జన్మదినం సందర్భంగా మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టాము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల్లో సేవ్ కూచిపూడి ఆర్టిస్ట్లోని ఉన్న టీమ్ కోఆర్డినేటర్స్ అందరూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు అలాగే నెల్లూరులో కూచిపూడి ఆర్ట్ అకాడమీ తరపు నుంచి ఫ్యాకల్టీని ప్రత్యేకంగా ఇక్కడ పంపించి 2 రోజుల వర్క్షాప్ జరుగుతూ ఉంది ఇటువంటి అందమైన కార్యక్రమాన్ని తీర్చిదిద్దిన నెల్లూరు కూచిపూడి డాన్స్ ఆర్టిస్ట్ల అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నమస్తే ఈరోజు ఆదిగురు కూచిపూడి నృత్య కళామేటం ఆధ్వర్యంలో శ్రీ వెంపటి చిన్నసత్యం గారి జయంతి వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు చెన్నైలో భరతనాట్యం విరాజిల్లుతున్న తరుణంలో కూచిపూడిని చెన్నై కళాకారులకు పరిచయం చేసి కూచిపూడికి ఒక తీటైన స్థానం కల్పించడంలో చిన్న సత్యంగ మాస్టర్ గారి కృషి ఎనలేనిది అభినందనీయమని ప్రపంచంలోనే ఈరోజు నలుమూలల కూచిపూడిని విస్తరింపజేశారంటే అది కేవలం ఒక చిన్న సత్యం మాస్టర్ గారి కృషి అని ఈరోజు గర్వంగా ప్రతి ఒక్క కూచిపూడి డాన్సర్ కూడా చెప్పుకునే అంత విధంగా ఈరోజు కూచిపూడిని ఆదరణలోకి తీసుకొని వచ్చారు ఈరోజు వెంపటి చిన్న సత్యం మాస్టర్ గారి శిష్యులు దేశమంతా శోభానాయుడు కానివ్వండి మంజు భార్గవి కానివ్వండి ఈరోజు ప్రభ ఈరోజు మన కేంద్ర మంత్రిగా పనిచేస్తున్న పురంధేశ్వరి గారు ఇలా చెప్పుకుంటూ పోతే అనేక మంది శిష్యులు ఈరోజు ఈ కూచిపూడి పరంపరని కొనసాగిస్తూ ఇప్పటికి కూడా భారతీయ కళలకి ఎనలేని గుర్తింపు తెచ్చే విధంగా ఈరోజు వారి శిష్యులందరూ కూడా ఆయన ఏదైతే కృషి చేశారో ఆ కృషి పరంపరని కొనసాగిస్తూ ఉన్నారు ఆయన అలాగే ఈ నృత్య దర్శకులు ఎన్నో నృత్య రూపకాలని భాష ముఖ్యం కాదు భావం ముఖ్యం అనే విధంగా ప్రపంచ నలుమూలలా ఈ కూచిపూడిని విస్తరింపజేశారంటే అది కేవలం ఒక ప్రాచుర్యం తెచ్చిన వ్యక్తి వెంపటి చిన్నసత్యం మాస్టర్ గారు ఈరోజు ఆయన జయంతిని పురస్కరించుకొని ఆ జయంతిని ఈరోజు ప్రపంచ నృత్య దినోత్సవంగా జరుపుకోవాలనే విధంగా ఈరోజు ఒక నిర్ణయం తీసుకుందంటే ప్రభుత్వం ఆయనకి ఇంతటి కంటే ఘనమైన నివాళి మరొకటి ఉండదని ఆశిస్తూ ఈరోజు ఏ గురువుకు కూడా దక్కని విధంగా మన తిరుపతి దేవస్థానంలో ఆయనకి ఆస్థాన నృత్య కళాకారునిగా మన ప్రభుత్వం గౌరవించింది ఈరోజు ఈ తీసుకున్న నిర్ణయం ఇది మరొక అరుదైన గౌరవం అని ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను